అక్కడ మన మండలంలో 10,000 ఎకరాలు మద్దికుంట చీకోడు ముస్తాబాద్ చెరువులు ఎండలల్ల మత్తడి దుంకుతున్న మాట వాస్తవం కాదా? నేను చెప్పేది తప్ప? నేను చెప్పేది నిజమైతే సపర్లు కొట్టురు లేకపోతే కూడా గురి. ఎప్పుడన్నా అనుకున్నావా కలలన్న? ఎప్పుడన్నా అనుకున్నావా కలలన్న? ఎర్రటి ఎండలల్ల ఏప్రిల్ నెలల చెరువులు మత్తడి దుంకే పరిస్థితి ఉంటుంది. నర్మాల చెరువు మత్తడి దుంకుతుంది ఏప్రిల్ నెలలో అనుకున్నావా ఎప్పుడన్నా? ఇలా మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళిడిచి పెడితే కుడెల్లి వాగుల నీళ్లు వస్తే మొత్తం దుబ్బాకంత దాటుకొని అందులోకెళ్ళి వచ్చి నర్మాల చెరువులు నీళ్లు పడుతున్నాయి. అందులోకెళ్ళి కాలువలల్లా మొత్తం మళ్ళా కిందికి నీళ్ళు వస్తున్న మాట వాస్తవమా కాదా? ఎక్కడ గోదావరి, ఎక్కడ నర్మాల, ఎక్కడ కూడెల్లి, ఎక్కడ మల్లన్న సాగరు, ఎక్కడ మోయినకుంట, ఎక్కడ మద్దికుంట, ఇన్నన్నీ దాటుకొని ఎక్కడి నుంచో 100 కిలోమీటర్లకెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఇవాళ ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేసిండు. కాబట్టి కేసీఆర్ గారు మన భూములకు విలువ పెరిగింది, మన కుటుంబాలకు భద్రత పెరిగింది. ఇవాళ ఒక రైతు 2 ఎకరాలున్న ఆసమైనా సరే లేకపోతే 3 ఎకరాలున్నాయి సరే ఆయనకి ఇవాళ ధీమా ఉన్నది. నాకేమన్నా అయితే నా కుటుంబానికి ఈ పొలం ఉంటుంది, ఒక్కొక్క ఎకరం విలువ 20-25 లక్షలకు తక్కువ లేదు, నా కుటుంబానికి ఒక 50 లక్షల ఆస్తి ఉన్నది అనే ధీమా ఈరోజు ఒక 2 ఎకరాలున్న ఆసామికి కూడా 2 ఎకరాలున్న రైతుకు కూడా వచ్చింది. ఎందుకు? కేసీఆర్ పాలన వల్ల. ఒకప్పుడు ఈ పక్కనే ఉండే వెంకట్రావు పల్లెలో, బదనకల్లో, చింతమడకల్లో, మాచాపూర్లో ఎంతుండే రేట్లు, 20,000-50,000 ఎకరం అమ్మిన రోజులు నేనే చూసిన చిన్నప్పుడు. ఇవాళ అవే భూములు 20 లక్షలు 25 లక్షలు అలకే ఉతైనయ్యా నోటి మాటలతో డైలాగులతో. నీళ్లు రాందే అయినాయా? కరెంటు రాందే అయిందా? ఆలోచన చేయండి. మస్తు మంది మస్తు కొడతారు. మోడీ వచ్చిండు మొన్న, ఏం చెప్పిండు మోడీ? 2014లో నరేంద్ర మోడీ ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయన అక్కడ ప్రధానమంత్రి అయిండు. ఏం డైలాగులు కొట్టిండు అన్నాడు? భాయ్యో బహనో మిత్రో